హలో ఫ్రెండ్స్ నేను ఇవాళ ఇంకో వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి ఇది గుత్తంకాయ కర్రీ సో గుత్తంగా నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో నేను అదైతే ప్రిపరేషన్ ఎలా చేయాలో ఏంటో చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోకైతే లైక్ చేయండి మర్చిపోవద్దు దానికోసం ముందు అయితే నేను మిక్సీ జార్లో మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నానండి దీనికి ముందుగా అయితే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అదే అండి ఈ ప్రాసెస్ సో పచ్చిమిర్చి పెద్దవిగా ఉన్నాయని నేను ఆరే వేసాను మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పల్లీలు కూడా వేయించేసి చల్లారాక మిక్సీలో వేసాను జీలకర్ర కూడా వేసేసానండి పచ్చిదే కసాలు కూడా పచ్చివే వేపలేదు సో మేమైతే అలాగే వేసుకుంటాము కల్లుప్పు వాడుతున్నానండి నేను ఇక్కడైతే సాల్ట్ వాడను సో ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే ఒక విషయం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి నేను అదైతే వీడియోలో చూపించలేదు సో కొంచెం ఎండుకారం కూడా మిక్స్ చేయాలి దాన్ని ఆ పేస్ట్లో మొత్తంగా మిక్స్ అయిపోయేలా కలిపేసుకొని గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు గుత్తంకాయలోకి వంకాయలోకి వీటిని స్టఫింగ్ పెట్టుకుందాము స్టఫింగ్ అయితే లైట్గానే పెట్టుకోవాలండి నాలుగు పక్షాలుగా కోసేసుకొని వంకాయని స్టఫింగ్ పెట్టుకోవాలి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ వేగాల్సి ఉంటుంది ఇవి ఆయిల్లో సో అలా మనం మొత్తం వంకాయలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పొయ్యి వెలిగిచ్చేసి ఆయిల్ అయితే వే ఎక్కువగానే పట్టుతుందండి లేకపోతే కాయ అనేది వేగదు సో ఎక్కువగా వేసేసుకొని మూత పెట్టి ఫస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేసేయాలి సో చూసారు కదా కొంచెం ఫ్రై అయిపోగానే అప్పుడు మి మిగతా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ప్రస్తుతం అయితే ఆయిల్లో వేగాలన్నమాట ఇలాగా కొంచెం ముడత వచ్చేంత వరకు అంతవరకు అయితే మూత పెట్టుకొని వేసుకోండి పేస్ట్ అయితే మిగతాదంతా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి దానికన్నా ముందు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను కలర్ కొంచెం బాగుంటుంది అనిపించింది సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఆ మధ్య మధ్యలో హైలో పెట్టుకోండి ఆ గిన్నెలో మిగిలింది ఉంటుంది కదా ఇంకా దానికోసం కూడా వాటర్ అయితే యాడ్ చేసేసాను తోలు కొంచెం చప్పబడిద్దండి దీనివల్ల సో ఇక్కడ మధ్యలో కూడా నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా ఫైనల్గా మూతబెట్టి అయితే ఉడికిచ్చేసాను చూసారు కదా దగ్గర పడిపోయింది బాగా గుత్తం ఉడికిపోయేంత వరకు ఇలాగే వెయిట్ చేసుకోవాలి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్